పవిత్రుడును పరిశుద్ధుడు మహాగణుడైనటువంటి నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం మందు పవిత్ర గ్రంథమందు యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఉన్నటువంటి లేఖన భాగమును చదువుకుందాం. యూదాను గుర్చియు యెరూషలేమును గుర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోన్ల నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకును మనం విరుదము రండి. ఆయన తన మార్గం విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నకులుగాను తమ ఈటలను మచ్చుకత్తెలుగాను సాగుగొట్టుదురు. జనము వీరికి జనము ఖడ్గం ఎత్తకయుండును. యుద్ధము చే నేర్చుకుంటా ఇక మానివేయను. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన గ్రంథము అయినటువంటి బైబిల్ యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఇలా చదివిస్తూ ఉంది. క్రైస్తవ జనమ రండి, మనము ప్రభు అయినటువంటి క్రీస్తు వెలుగులో నడుచుకుందాము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనముల సంప్రదాయములతో నిండుకుని ఉన్నారు. వారు ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగము చేతులు అన్యులతో సహవాసం చేతులు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. ప్రేమైనటువంటి క్రైస్తవ జనాంగమ, మనము అన్యులతో సహవాసాన్ని చేయకూడదని దేవుని యొక్క వాక్కు మనకు సెలవిస్తూ ఉంది. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సాంపద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. విగ్రహారాధన చేయకూడదని మనకు దైవిక గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వేళ్లతో చేసిన దానికి నమస్కారం చేయుదురు. అల్పులు అణగదొరకబడుదురు, గనులు తగ్గించబడుదురు, కాబట్టి వారిని క్షమింపకం. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రవాహ మాధ్యం నుండి బండ పీటల్లోనికి దూరము, మంటిలో దాగి ఉండము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల యొక్క గర్వము అణగదొరకబడును. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము మరొకసారి మనకు మనం ఇలా హెచ్చరిస్తోంది. నరుల యొక్క అహంకార దృష్టి తగ్గించబడుతుందని, మనుషుల యొక్క గర్వము అణగదొరకబడుతుందని పరిశుద్ధమైన లేఖనము సూచిస్తుంది. అంతేకాకుండా ఆ దినమున యేసుక్రీస్తు మాత్రమే ఘనత వహించును అని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అహంకారాతిశయము గల ప్రతి వానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించుదిన ఒకటి సైన్యముల కదిపి యెహోవా నియమించినాడు, అవి అణగదొరకబడును. ఔన్నత్యం కలిగి అర్చించు లెబనాను దేవదార వృక్షం వంటికిని, బాషాను సింధుర వృక్షం వంటికిని, ఉన్నత పర్వతం వంటికిని, ఎత్తైన మెట్లంటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజు గల ప్రతి కోటకును, తర్శీషు ఓడలంటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నింటికిని ఆ దినము నియమించబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అనగదొరకబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినం నా యెహోవా మాత్రమే ఘనత వహించును. ఒక దినము రాబోతుంది, ఆ దినమందు యెహోవా మాత్రమే ఘనత వహించును. యెషయా చాప్టర్ 2లో మనం గమనిస్తే ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఈ యెషయా అనేటటువంటి పుస్తకము 767 బీసీ
రీజన్ ఆఫ్ ఉజియా అండ్ ఉజియా బిగిన్స్ 740 BC. ప్రాఫిటిక్ మినిస్ట్రీ ఆఫ్ ద ఐజయా బిగిన్స్. ఏషియా యొక్క ప్రాఫిటిక్ మినిస్ట్రీ అనేది 740 BC ప్రారంభించబడింది. 722 BC మనం గమనిస్తే ఫాల్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ పడిపోవడాన్ని మనం చూస్తున్నాం. 715 BC రీజన్ ఆఫ్ ద ఎజకియా బిగిన్స్. 715 BC ఎజకియా పరిపాలనను మనం చూడవచ్చు. యెషయా గ్రంథము ఐజయా 2వ అధ్యాయము 1వ వచనం. ఐజయా చాప్టర్ 2:1. ద వర్డ్ దట్ ఐజయా ద సన్ ఆఫ్ ఆమోస్ సా కన్సర్నింగ్ జూదా అండ్ జెరూసలేం ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్. దేవుని పర్వతాన్ని గురించి ఈ యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్, ద చర్చ్ ఆఫ్ ద లార్డ్, దేవుని సంఘమును గురించినటువంటి వాక్యాన్ని మనం గమనించవచ్చు. ఇట్ షల్ కమ్ టు పాస్ ఇన్ ద లాటర్ డేస్ ద మౌంటైన్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ షెల్ బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ ద హయ్యెస్ట్ ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ షెల్ బి లిఫ్టెడ్ అప్ అబౌవ్ ద హిల్స్ అండ్ ఆల్ ద నేషన్స్ షెల్ ఫ్లో టు ఇట్. ఆల్ ద నేషన్స్ షెల్ ఫ్లో ఇట్. సంఘంలోనికి అనేక సమూహములు రావడాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అండ్ మెనీ పీపుల్ షెల్ కమ్ అండ్ సే కమ్ లెట్ అస్ గో అప్ టు ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్. దేవుని సంఘంలోనికి మనం వెళ్దాం అని ప్రజలు అన్యజన సమూహం కూడా అనుకోవడాన్ని మనం చూడగలం. అలాగే అన్య జనాంగము కూడా సంఘంలోనికి చేర్చబడడాన్ని మనం రాబో దినాల్లో మనం గమనిస్తాం. ఇన్ ద హౌస్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జాకబ్ దట్ హీ మే టీచర్స్ ఇస్ ఎ వేస్ అండ్ దట్ వీ మే వాక్ నీజ్ ఎ పాన్స్ ఫర్ అవుట్ ఆఫ్ జ్యూన్ షెల్ గోదలా అండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ జెరూసలేం. యూ షెల్ జడ్జ్ బిట్వీన్ ద నేషన్స్ అండ్ షెల్ డిసైడ్ డిస్ప్యూట్స్ ఫర్ మెనీ పీపుల్స్ అండ్ ద షెల్ బీ దేర్ సోర్స్ ఇన్ టు ప్లోషియర్స్ అండ్ ద స్పేరర్స్ ఇన్ టు ప్రూనింగ్ హుక్స్. ప్రూనింగ్ హుక్స్ అనేటటువంటి పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 2వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ప్రూనింగ్ హుక్స్ అనేటటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రూనింగ్ హుక్స్ మీన్స్ వర్ యూజ్డ్ టు కట్ అవే న్యూలీ ఫార్మ్డ్ లీవ్స్ అండ్ షూట్స్ ఫ్రమ్ గ్రేప్ వైన్స్. ద బ్లేడ్ కర్డ్ ఇన్ టు ఏ షార్ప్ హుక్ ఆఫ్ ద టిప్ అలోయింగ్ ఇట్ టు ద క్యాప్చర్ అండ్ కట్ న్యూ గ్రోత్ మోర్ ఈజీలీ దాన్ ఏ స్ట్రైట్ బ్లేడ్ అని దాని యొక్క అర్థం. నేషన్ షల్ నాట్ lift up sword against a nation, neither shall they learn any more. Oh, house of Jacob, come, let us walk in the light of the Lord. Alage Isaiah chapter 2 beginning from 9th verses. The day of the Lord, devuni yokka dinanu gurinchi ikkada manam chudagalam. For you have rejected your people, the house of Jacob, because they are full of things from the east and of the fortune tellers like the Philistines, and they strike hands with the children of the foreigners, and their hand is filled with silver and gold, and there is no end to their treasuries. Their land is filled with horses, and there is no end to their chariots. Their land is